వెల్కమ్ టు జనం మాట అని మిచ్చినారు. కొద్ది సమయంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో సర్వే సంస్థలు సర్వే రిలీజ్ చేశాయి. ఇది 12/5/2024 వరకు సర్వే చేసి ఈ సర్వే రిలీజ్ చేశారు. యాజ్ ఆన్ 12/5/2024 గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ ఎలా ఉంది ఏం కథ అని చూసుకున్నట్లయితే, ఇక్కడ ఎస్ఏఎస్ గ్రూప్ మరియు ఐపీఎస్ఎస్ టీమ్ ఇద్దరు సంయుక్తంగా కలిపి ఈ సర్వే రిలీజ్ చేశారు. ఈ సర్వే సంస్థలు ఎటువంటి విషయాలు వెల్లడించారంటే, ఫీమేల్ ఓటింగ్ 53% వైఎస్ఆర్సీపీకి, టీడీపీ అలియన్స్ 45% ఉంది, అదర్స్కి 2% ఉంది. అదేవిధంగా మేల్ ఓటింగ్ వచ్చి 47% వైఎస్ఆర్సీపీకి, 50% టీడీపీ అలియన్స్కి ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఫీమేల్ ఓటింగ్ 53% ఉంటే టీడీపీ అలియన్స్కి 50% ఎక్కువగా చూపిస్తుంది. అంటే ఇక్కడ 3% వైఎస్ఆర్సీపీ కంటే ఇక్కడ మేల్ ఓటింగ్ 50% ఉందంటే 3% ఎక్కువగా టీడీపీ అలియన్స్ ఉంది మేల్ ఓటింగ్. అదేవిధంగా రూరల్ ఓటింగ్ వచ్చి 52% వైఎస్ఆర్సీపీకి, 45% అలియన్స్కి, అర్బన్ ఓటింగ్ వచ్చి 46% వైఎస్ఆర్సీపీకి, 50% ఓటింగ్. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, పల్లెల్లో ఏవైతే ఉన్నాయో ఆ పల్లెల వైఎస్ఆర్సీపీకి గణనీయంగా ఆధారణ ఉంది, 52% వైఎస్ఆర్సీపీకి ఉంటే, ఇక్కడ పట్టణాల్లో టీడీపీకి అలియన్స్కి 50% ఉంది. అదేవిధంగా పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ వచ్చి 52% వైఎస్ఆర్సీపీకి, 46% టీడీపీకి ఉంది. బీసీ ఓటింగ్ వచ్చి 49% వైఎస్ఆర్సీపీకి, 48% టీడీపీకి ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య ఓరావోరీగా ఓటింగ్ జరుగుతుంది. మరి అయితే ఫీమేల్ ఓటింగ్ కావచ్చు, మేల్ ఓటింగ్ కావచ్చు, ఓవరాల్గా చూసుకున్నట్లయితే చీఫ్ మినిస్టర్ ఛాయిస్ వచ్చేసరికి వైఎస్ జగన్మోహన్రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి 45% ప్రజలు, ఏదైతే జగన్మోహన్రెడ్డి గారు సంక్షేమాలు కావచ్చు, జగన్మోహన్రెడ్డి గారు పరిపాలన కావచ్చు, వాటెవర్ మేబీ ఏదైనా కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో సీఎం అభ్యర్థి ఎవరుంటే బాగుంటుంది, సీఎంగా మళ్ళీ ఎవరు కూర్చుంటే బాగుంటుంది అంటుంటే 45% మంది వైఎస్ జగన్మోహన్రెడ్డికి జై కొట్టారు. ఇక్కడ చంద్రబాబు నాయుడికి 34% జై కొట్టారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి 8% జై కొట్టారు. అదర్స్కి 3%, అంటే మాకు ఎవరైనా పర్లేదు అన్న వాళ్ళు 10%. అంటే ఈ ముగ్గురులో కావచ్చు, లేదంటే కొత్త వ్యక్తి అయినా పర్లేదు అంటే కావచ్చు, మాకు ఎవరైనా పర్లేదు అనేవాళ్ళు 10%. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు మాత్రం 45% ఓటు చేరు ఉంది, 34% చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావచ్చు, వర్కింగ్ స్టిల్ ఆఫ్ సీఎం పర్ఫార్మెన్స్ ఒపీనియన్ ఆన్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంస్ వర్కింగ్ స్టే ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ఏపీ, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పేసి ఒక పోల్ పెట్టారు. ఒక పేర్లు పెడితే ఒక వెరీ గుడ్, అంటే చాలా బాగుందని 10% ఓటర్లు నమ్ముతున్నారంట. గుడ్ గుడ్ అన్న వాళ్ళు 30%, యావరేజ్ అన్న వాళ్ళు 12%. అంటే ఇక్కడ 45% జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, యావరేజ్ అంటే టీడీపీ వాళ్ళకు కూడా బాగుంది అని 12% ఓటేస్తున్నారు. అంటే బ్యాడ్ అన్న వాళ్ళు 34%. ఈ 12%లో అటు ఇటు మార్పులు వస్తాయి. ది బెస్ట్ పార్టీ ఆఫ్ ద ఫర్ ది డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్, ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేస్తుందని వీళ్ళు అడిగితే ఖచ్చితంగా 47% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ అలియన్స్కి 41 మంది, అదర్స్కి 4%, ఏదైనా పర్లేదు అన్న వాళ్ళు 8%కి ఓట్లు వేశారు. మనం చూసుకోవచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే టీడీపీ అలియన్స్ కావచ్చు, టీడీపీ అలియన్స్ మేనిఫెస్టో ఏది బాగుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఎవరి మేనిఫెస్టో బాగుందని చెప్పేసి ఓటర్లు అడగడం తెలిసి జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో బాగుందని 40% మంది చెప్పారు. అదేవిధంగా అలయన్స్ పార్టీ బాగుందని 30% మంది చెప్పారు. అదేవిధంగా కాంట్ బిలీవ్ బోత్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ మేనిఫెస్టోస్, రెండిట్లో ఏదైనా పర్లేదు, రెండు బాగున్నాయని చెప్పే వాళ్ళు 19%. అదేవిధంగా ఎటు కాకుండా నిలిచిపోయే వాళ్ళు 6% మంది ఉన్నారు. ఒపీనియన్ ఆఫ్ ద వాలంటరీ సిస్టమ్ అండ్ గ్రామ సచివాలయ సిస్టమ్ ఇన్ ఏపీ, అంటే మన రాష్ట్రంలో గ్రామ సచివాలయాన్ని కావచ్చు, లేదంటే వాలంటీర్ వ్యవస్థ కానీ పెడితే విధంగా బాగుంటుందని చెప్పేసి బాగుంది అని చెప్పేవాళ్ళు 40%, యావరేజ్గా ఉంది 22%, బ్యాడ్ నాట్ యూస్ఫుల్ ఆర్ ఫర్ సిటీస్ 28%. అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, బాగలేదు అన్న వాళ్ళు 28% మంది ఉన్నారు, ఏదైనా పర్లేదు అన్న వాళ్ళు 10% మంది ఉన్నారు. ఏపీ క్యాపిటల్ ఇష్యూ ఒపీనియన్ ఆన్ ఏపీ క్యాపిటల్ ఇష్యూ సపరేటింగ్ క్యాపిటల్స్ 33%, అమరావతి ఓన్లీ ద క్యాపిటల్ 23%, క్యాపిటల్ ఈజ్ నాట్ ఎనీ ఇష్యూ ఇన్ ద ఏపీ, అంటే క్యాపిటల్ ఏదైనా పర్లేదు అన్న వాళ్ళు 32%, మనకి ఎట్లయినా ఉంటే ఓకే అన్న వాళ్ళు 12%. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 3 క్యాపిటల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు సపరేటింగ్ క్యాపిటల్ తీసుకొని వస్తే 33% ఓటేశారు. ఓన్లీ అమరావతి ఉండాలనే వాళ్ళు 23% మంది క్యాపిటల్ ఈజ్ నాట్ ఎనీ ఇష్యూ, అంటే క్యాపిటల్ అన్నది సమస్య కాదని చెప్పేసి 32% చెప్పారు, క్యాపిటల్ ఏదైనా పర్లేదన్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ టైం కరోనా పాండమిక్, ఏదైతే కరోనా సమయంలో ఏపీ గవర్నమెంట్ ఏ విధంగా పనిచేసిందంటే 34% బాగా పనిచేసిందంటున్నారు. అదేవిధంగా 23% పర్లేదనే వాళ్ళు,
నాట్ స్టెప్డ్ ఏ అంటే రెండు విధాలుగా పనిచేసింది అని చెప్పి 21%, మరి ఎట్లయినా పర్లేదు అని చెప్పేసి. ఒపీనియన్ ఆఫ్ ద అలియన్స్ టీడీపీ జేఎస్పీ బీఎస్పీ. ఇక్కడ అలియన్స్ టీడీపీ నాట్ సపోర్టింగ్ అంటే అలియన్స్ ఏదైతే ఉందో ఆ అలియన్స్ నాట్ సపోర్టింగ్ చేసేవాళ్ళు 44%, అదేవిధంగా సపోర్ట్ చేసేవాళ్ళు 39%, వాళ్ళు పెట్టుకున్న ఒకటే పెట్టుకోకపోయినా అనే వాళ్ళు 17% చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా 49.25% రోడ్ షేర్ ఉంటే, టీడీపీ అలయన్స్కి 47% ఉంది, కాంగ్రెస్కి 2.5% ఉంది, ఇక్కడ అదర్స్కి 1.25% ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా వస్తుంది, టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో వస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49% ఓట్లు పక్కడ్బందీగా ఉన్నాయి, వీళ్ళకి 47% అంటే ఓట్ ప్యాక్ట్ గెలుపోటములు నిర్ణయించేది 2% ఓట్లు మాత్రమే అని మనకు తెలుస్తుంది. ఇక్కడ సీట్ల విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 105 నుంచి 110 సీట్లు రావచ్చు, టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్కి 56 నుంచి 60 సీట్లు రావచ్చు, అదర్స్కి 0 సీట్లు రావచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవబోతుందని చెప్తున్నారు. లోక్సభ కాన్సెసి అసెంబ్లీ చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీకాకుళంలో వచ్చేసరికి ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రాల వలస, నర్సాపట్నం. ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీకాకుళంలో 4, టీడీపీ జనసేన బీజేపీకి 2, టఫ్ కంటెస్ట్ 1 ఉందని చెప్తున్నారు. అదేవిధంగా విజయనగరం విషయానికి వచ్చేసరికి హెచ్ఆర్ల వైఎస్ఆర్సీపీకి ఉంది, రాజం టీడీపీకి ఉంది, బొబ్బులి టీడీపీకి ఉంది, మిగిలిన 4 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, చీపురుపల్లి, గజపతిపురం, లేదంటే నెల్లిమర్ల, లేదంటే విజయనగరం ఏదైతే ఉన్నాయో ఆ 4 కూడా వైఎస్ఆర్సీపీకి ఉంది. విశాఖపట్నం విషయాలకే మనకి 3 టీడీపీకి ఉన్నాయి, 3 వైఎస్ఆర్సీపీకి ఉన్న, 1 టఫ్ ఫైట్ ఉంది, ఎవరైనా గెలవచ్చు. అదేవిధంగా అరకు అసెంబ్లీ పార్లమెంట్, అరకు పార్లమెంట్ విషయానికి వస్తే ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అన్ని కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది ఇక్కడ అని వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా మనకి అదేవిధంగా అనకాపల్లి విషయానికి వస్తే 1, 2, 3 వైఎస్ఆర్సీపీ టీడీపీకి ఉన్నాయి, 1 టఫ్ ఫైట్ ఉంది వైఎస్ఆర్సీపీకి, 1, 2, 3 ఇది ఈ నియోజకవర్గంలో సరిసమానంగా ఉంది, ఎవరు గెలుస్తున్నారు ఎవరు అంటే ఒక సమానంగా ఉంది. కాకినాడ విషయానికి వచ్చేసరికి 4 టీడీపీకి ఉన్నాయి, 2 వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి, 1 టఫ్ అయిట్ ఉంది, ఇక్కడ కాకినాడలో బాగా టీడీపీ బాగుంది. అదేవిధంగా రాజమండ్రి విషయానికి వస్తే 2 రాజమండ్రి రూరల్, ఇంకో రాజమండ్రి రూరల్, ఇంకొకటి టీడీపీకి ఉంది, మిగిలిన 1, 2, 3, 4, 5, 6 వైఎస్ఆర్సీపీకి ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. అదేవిధంగా అమలాపురం విషయానికి వస్తే అమలాపురంలో టీడీపీ బాగా కనిపిస్తుంది, టీడీపీకి 4, 3 వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. అదేవిధంగా నర్సాపూర్ వచ్చేసరికి 2 వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి, 5 టీడీపీకి ఉన్నాయి. ఇక్కడ మనకి ఏలూరు వచ్చేసరికి 1 అలియన్స్కి ఉంది, మిగిలిన నియోజకవర్గాలన్నీ టీడీపీకి ఉన్నాయి. మచిలీపట్నం చూసుకున్నట్లయితే 3 టీడీపీకి ఉన్నాయి, 4 వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. విజయవాడ విషయానికి వస్తే కనుక 3 టీడీపీకి ఉన్నాయి, 3 వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. విజయవాడ వెస్ట్ ఏ నియోజకవర్గమైంది ఉందో అది ఖచ్చితంగా టఫ్ ఫైట్ అని ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజయవాడ వెస్ట్ టఫ్ ఫైట్ ఉంది, విజయవాడ సెంట్రల్ టీడీపీ గెలవబోతుంది, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, మిగిలిన జగ్గాపేట వైఎస్ఆర్సీపీ, ఏదైతే మైలవరం కావచ్చు, నందిగామ కావచ్చు, లేదంటే విజయవాడ వెస్ట్ కావచ్చు, ఇవన్నీ టీడీపీ గెలవబోతుంది. గుంటూరు విషయానికి వచ్చేదానికి తాడికొండ, మంగళగిరి టీడీపీ గెలవబోతున్నారు, అంటే మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలవబోతున్నారు అని వీళ్ళు చెప్తున్నారు. గుంటూరు వెస్ట్ కూడా గుంటూరు వెస్ట్ నువ్వా నేను అన్నట్లుంది, ఎవరు గెలుస్తారు చెప్పలేం, ఖచ్చితంగా టఫ్ అవుతుంది అంటున్నారు. పొన్నూరు, తెనాలి, పత్తిపాడు, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. నర్సాపట్టు వచ్చి ఖచ్చితంగా చిలుకలూరుపేట, సత్తెనపల్లి టీడీపీ గెలవబోతుంది, పెద్దకూరపాడు, నరసరావుపేట వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతుంది, వినుకొని టఫ్ ఫైట్ ఉంది, గురిజాల వైఎస్ టీడీపీకి ఉంది, మాచర్ల వైఎస్ఆర్సీపీకి ఉంది, బాపట్ల వచ్చి 3 టీడీపీకి ఉన్నాయి, 3 వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి, 1 చీరాల టఫ్ ఫైట్లో ఉంది, ఒంగోలులో వచ్చేసరికి కొండేపి టఫ్ ఫైట్ ఉంది, ఒంగోలు నియోజకవర్గం వచ్చి కొండేపి టీడీపీకి ఉంది, ఒంగోలు టఫ్ ఫైట్ ఉంది, మిగిలిన 5 వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. నెల్లూరు వచ్చేసి కోవూరు, నెల్లూరు సిటీ టీడీపీకి ఉంది, కావలి కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, నెల్లూరు రూరల్ కావచ్చు, ఉదయగిరి కావచ్చు, వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. ఏదైతే కొడుకూరు ఉందో అది కీన్ కంటెస్ట్ ఉంది. చిత్తూరు విషయానికి వస్తే నగరి టీడీపీకి ఉంది, పలమనేరు టీడీపీకి ఉంది, కుప్పం టీడీపీకి ఉంది, మరి మిగిలిన నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మరి అదేవిధంగా మిగిలిన తిరుపతి విషయానికి వస్తే గూడూరు, సత్యవేడు టీడీపీకి ఉన్నాయి, మిగిలిన సూళ్ళూరుపేట, సర్వేపల్లి, తిరుపతి, మిగిలినవన్నీ వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. ఇక వెంకటగిరి వచ్చి టఫ్ అయ్యి అంటే ఇక్కడ ఎవరు గెలవబోతున్నారో చెప్పలేమన్నట్లుంది. కడప విషయానికి వస్తే ప్రొద్దుటూరు టీడీపీకి ఉంటే మిగిలిన బద్దవేలు, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. రాజంపేట
పీలేరు. టీడీపీకి ఉంటే మిగిలిన రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబాలపల్లి, మదనపల్లి, పుంగనూరు టీడీపీ వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. అనంతపూరు, రాయదుర్గు, ఉరుగుకొండ టీడీపీకి ఉన్నాయి. సింగనమాల టప్ కంటెన్షన్లో ఉంది, ఎవరు గెలుస్తారు చెప్పలేము, నువ్వు అని అన్నట్లుంది. గుంతకల్లు, తాడిపత్రి, అనంతపూర్ అర్బన్, కళ్యాణదుర్గ్ వైఎస్ఆర్సీపీకి ఉంది. హిందూపూర్ వచ్చి రాప్తాడు వైఎస్ఆర్సీపీ, మడకశిరా వైఎస్ఆర్సీపీ, హిందూపూర్, పెనుగొండ టీడీపీ రాబోతున్నాయి. పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ రాబోతుంది, ధర్మవరం వైఎస్ఆర్సీపీ రాబోతుంది, కదిరి వైఎస్ఆర్సీపీ రాబోతుంది. కర్నూలు సిటీకి వచ్చేసరికి పత్తికొండ టీడీపీకి ఉంది. కర్నూలు కీన్ కంటెస్ట్, ఎవరు గెలుస్తారు చెప్పలేమని ఉంది. మిగిలిన నియోజకవర్గాలు కోడమూరు కావచ్చు, ఎమ్మిడిగూరు కావచ్చు, మంత్రాలయం కావచ్చు, ఆదూరు కావచ్చు, ఆలూరు కావచ్చు, వైఎస్ఆర్సీపీకి ఉండదు. నంద్యాల విషయానికి వస్తే బనగానపల్లి టీడీపీకి ఉంది. ఇక్కడ శ్రీశైలం టప్ ఫైట్ ఉంది. ఆలగడ్డ, నందికొట్కూరు, పాన్నం, నంద్యాల, డోన్ వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తంగా 105 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 56 నియోజకవర్గాలు టీడీపీ, జనసేన, బీజేపీ గెలవబోతుంది. 14 నియోజకవర్గాలు టప్ ఫైట్ ఉంది. ఈ 14 నియోజకవర్గాల్లో రాయలసీమ ప్రాంతం బేస్డ్ ఉన్న నియోజకవర్గాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈజీగా ఉంటాయి. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, కృష్ణా జిల్లా, గుంటూరు కావచ్చు, కొద్దిగా ఎర్జిగా అలయన్స్ గెలిచే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో ఈ సర్వేని చూస్తే కనుక ఖచ్చితంగా గతంలో వచ్చిన 151 సీట్లు రాకపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా స్పష్టమైన మెజార్టీతో ఉంది. స్పష్టమైన మెజార్టీ అధికారంలోకి రాబోతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ ప్రభావం చూపలేకపోయింది. వీళ్ళు పొత్తు పెట్టుకోవడం వల్ల సీట్లు పెంచుకోగలిగింది, కానీ వీళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఓట్ షేర్ని పెంచుకోలేకపోయింది. కొద్దిగా సీట్లు పెంచుకోగలిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలవబోతుందని చెప్పేసి ఈ పార్టీ చెప్తుంది. ఈ పార్టీ మేనిఫెస్టో కావచ్చు, సీఎం పనితీరు కావచ్చు, వాలంటీర్ గా పనితీరు కావచ్చు, లేదంటే సచివాలయ పనితీరు కావచ్చు, లేదంటే కరోనా టైంలో ఎటువంటి పనితీరు చేశారు కావచ్చు, లేదంటే మేల్స్ ఎంతమంది ఎంత శాతం ఏ పార్టీకి ఓటేస్తారు, ఫీమేల్స్ ఎంతమంది ఏ శాతానికి ఓటేస్తారు, లేదంటే అర్బన్ అంటే పల్లెల్లో ఏ విధంగా ఉంది, టౌన్లో ఏ విధంగా ఉంది, మరి దేని చూసి ఓటేస్తారు, క్యాపిటల్ అంశం ఎంతవరకు పనిచేస్తుంది, 3 క్యాపిటల్స్ కోరుకుంటున్నారు, లేదంటే సింగిల్ క్యాపిటల్ కోరుకుంటున్నారు, ఏదైనా పర్లేదు అది ఇష్యూనే కదా అంటున్నారా, ఇట్లాంటి అంశాలన్నీ వీళ్ళు పొందుపరిచి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపుటమల్ని ఇవన్నీ నిర్ణయిస్తాయి కాబట్టి వీటన్నిటికీ చూస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా స్పష్టమైన మెజార్టీ అధికారంలోకి రాబోతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ, అలయన్స్ పార్టీలు మూడు కూడా ప్రతిపక్ష పార్టీలో కూర్చోబోతున్నాయని మనకు తేటతెల్లమవుతుంది. మరి ఈ సర్వేను చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ కామెంట్ రూమ్లో కూడా తెలియజేయండి.